हेलो अंडी, ఈ రోజు ఒక మ్యాజిక్ ఫర్టిలైజర్ గురించి లిక్విడ్ ఫర్టిలైజర్ గురించి తెలుసుకుందాము. ఇది ఆల్ పర్పస్ లిక్విడ్ ఫర్టిలైజర్. నమస్తే అండి, నేను ప్రియా, వెల్కమ్ టు ప్లాంట్ జోనియా. ఇక్కడ మీరు చూస్తున్నారు కదండి, వచ్చిన పూలన్నీ ఇట్లాగా కాయలుగా మారాలంటే మన మొక్కలు ఆర్నమెంటల్ ప్లాంట్స్ బాగా బుషీగా లస్ట్ గ్రీన్ గా ఉండి మంచి బ్రాంచెస్ రావాలంటే ग्रेप्स वाइन तीग मंच दृढ़ंगा लॉन्ग लॉन्ग बड्स एंड फ्लावर्स तो निंडुगा उंडालंटे मन लिक्विड फर्टिलाइजर कंपलसरी वाड़ते श्योर गा अवुतदी. एंदुकंटे इंदुलो अन्नी मैक्रो माइक्रो न्यूट्रिएंट्स कूडा उन्नायि. एस्पेशली दुंपजाति मोक्कल की विंटर लो वच्चे दुंपजाति मोक्कल की चाला बागा पनिचेस्तदी. ఎందుకంటే ఇక్కడ వేరు ఊరాలి కదా, సో వేరు ఊరటానికి కావాల్సిన అన్ని న్యూట్రియెంట్స్ ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ లో ఉంది. ఇలా బ్రింజాల్ మొక్కలకి ఉన్న పూలన్నీ కాయలుగా మారాలి. అండ్ ఈవెన్ ఫర్ ఆర్కిడ్స్ అండ్ ఆంటోరియంస్ కూడా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ బాగా పనికొస్తుంది. జింజర్ ప్లాంట్స్ కి, హైబిస్కస్, రోజ్, ఆల్ ఆర్నమెంటల్ ప్లాంట్స్, ఆల్ ఫ్లవరింగ్, నాన్ ఫ్లవరింగ్ ప్లాంట్స్ కి ఇట్స్ లైక్ ఆల్ ఇన్ వన్. మన గార్డెన్ లో ఎలాంటి మొక్కలు ఉన్నా ఈ లిక్విడ్ ఫర్టిలైజర్ ఇస్ లైక్ ఎ మ్యాజిక్ వ్యాన్. చాలా బాగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ డీప్ కలర్ ఫ్లవర్స్ కి రావాలంటే ఈ ఫర్టిలైజర్ యూజ్ చేస్తే ఆసమ్ కలర్స్ వస్తాయి. ఇది గ్రౌండ్ ఆర్కిడ్ అండి. ఇది సో మనకి ఇది ఫర్టిలైజర్ కింద కూడా పనికొస్తుంది. అండ్ ఆల్సో యాజ్ అన్ పెస్టిసైడ్ అండ్ ఇన్సెక్టిసైడ్ కూడా లిక్విడ్ ఫర్టిలైజర్ విల్ వర్క్ ఎక్సలెంట్లీ. యాక్చువల్గా ఇది మనం ఫాలీ స్ప్రే కింద కూడా మనం వాడచ్చు. బాగా ఫిల్టర్ చేసి ఒక బాటిల్లో పోసి మనం ఫాలీ స్ప్రే కింద వాడచ్చు. ఇది చెమ్మకాయ అండి. ఫస్ట్ టైం ఈ తీగజాతి కాయగూరను పెడుతున్నాను. సోడ్ బీన్స్ ప్రతి నోడ్ దగ్గర ఫ్లవర్స్ ఉన్నాయండి. అలాంటప్పుడు మనం ఎక్స్ట్రా ఎనర్జీ ఇవ్వాలి మొక్కకి, బ్యాకప్ ఎనర్జీ కావాలి. సో అప్పుడు ఇది మంచి లిక్విడ్ ఫర్టిలైజర్. ఇట్ హస్ గాట్ ఆల్ ది ప్రోటీన్స్, కాల్షియం, ఫాస్ఫరస్, జింక్, సల్ఫర్, అన్ని ఆల్ ఇన్ వన్ ఫర్టిలైజర్. ఇది ఐరన్ కూడా ఉంది. ఈ ఫర్టిలైజర్ ని ప్రొద్దున సాయంత్రం రెండు సార్లు ఈ ఐరన్ రాడ్ తో మనం తిప్పాలి. ఎందుకంటే ఈ రాడ్ లో ఉన్న ఐరన్ కూడా లిక్విడ్ లో చేరుకుంటుంది. కాబట్టి మనం 15 to 20 డేస్ అయిన తర్వాత ఎప్పుడైతే మనం మొక్కలకి ఇవ్వాలనుకుంటున్నామో అప్పుడు ఉడ్డాష్ అనేది మనం వేయాలి. వేసి అది కూడా ఒకసారి కలిపి మొక్కలకి ఇవ్వాలి. సో మీరు ఎలా ఇస్తారంటే, ఒక 3 లీటర్స్ నీళ్ళల్లో ఒక 20 ml ఈ ఫర్టిలైజర్ మనం డైల్యూట్ చేసి మొక్కలకన్ని వాడాలి. సో మనకి ఇప్పుడు వర్షాకాలంలో వర్షం కురిసి మొక్కల్లో ఉన్న సత్తంతా వెళ్ళిపోయి ఉంటుంది. సో ఇది ఇట్స్ రియల్ బూస్టర్. సాయిల్ ని బాగా ఎన్రిచ్ చేస్తుంది. కంప్లీట్ గా న్యూట్రియన్స్ ని తిరిగి సాయిల్లో యాడ్ అవుతుంది. ఇక్కడ మల్బరీస్ చూడండి, ఫుల్ గా ఉన్నాయి. ఇది థర్డ్ టైం అండి నేను ఇచ్చేది. సో ఎవ్రీ 15 డేస్ ఒకసారి మనం ఇది మన మొక్కలకి ఇవ్వచ్చు. కొంచెం ఎక్కువ తక్కువ అయినా కూడా మొక్కలకి మనకి ఏ హాని ఉండదు. ఎందుకంటే ఇది ప్యూర్లీ ఆర్గానిక్ కాబట్టి. ఇంకోటి ఇవన్నీ వేస్ట్ మెటీరియల్ నుంచే మనం చేస్తున్నాము. కిచెన్ వేస్ట్ నుంచి, మోస్ట్లీ ఫ్రూట్ పీల్స్ నుంచి, ఫ్రూట్ పీల్స్ మరియు గార్లిక్ అండ్ ఆనియన్ పీల్, ఎల్లుల్లిపాయలు మరియు ఉల్లిపాయల తొక్కుతో, నిమ్మ తొక్కుతో, మష్రూమ్, మనకొద్దు అనుకునే పారేయాలనుకునే మష్రూమ్స్, పేర్ పీల్ ఉంది, యాపిల్,
క్యారెట్ పీల్స్ కంపల్సరీ మనం యూజ్ చేయాల్సింది. రెండు పెద్ద పొటాటోస్, మనం పొటాటోస్ చూడండి చాలా మట్టుకు మనం మంచి గ్రోత్ హార్మోన్ కోసం మనం ఈ పొటాటోస్ వాడతాము. చాలా మంది పొటాటోస్లోనే గులాబ్ మొక్కల్ని కూడా రూటింగ్ హార్మోన్ కింద కూడా వాడతారు. సో పొటాటోస్ మనం ఇందులో ఉంటే మనం వింటర్లో ఉన్న ప్లాంట్స్కి చాలా బాగా మంచిగా ఇది పనికొస్తుంది. కొంచెం రైస్ అండ్ బెల్లం. రైస్ ఏంటంటే మిలీబగ్స్ అలాంటివిని అరికడుతుంది. మనకి జాగరీలో బెల్లంలో మంచి ఫాస్ఫరస్ అండ్ తొందరగా ఇది డికంపోజ్ అవడానికి తోడ్పడుతుంది. చూడండి ఇది ఎగ్షెల్స్. ఎగ్ వాడని వాళ్ళు సోయా చంకన వాడచ్చు. సో ఎగ్షెల్స్ని తీసేసి మిక్సీలో బాగా ఒకసారి బ్లెండర్లో ఇలాగా పేస్ట్ లాగా తయారు చేసి అది కూడా ఇదే ఐరన్ రాడ్తో ఒకసారి కలిపేయండి. ఆ నీళ్ళు కూడా అందులో యూజ్ చేయాలి. ఈ సోయా చంక్స్ మనం నీళ్ళల్లో నానబెట్టి దాన్ని కూడా పేస్ట్ చేసి ఇందులో మిక్స్ చేసేయండి. యాక్చువల్లీ ఏదైనా ఒకటి వాడచ్చు, కానీ నేను ఇది చూపిస్తున్నాను కాబట్టి రెండు అందులో పడేస్తున్నాను. దీన్ని బాగా కలిపి లాస్ట్గా కొంచెం కాఫీ గ్రౌండ్ కాఫీ పౌడర్ కూడా కలిపేసి పెట్టేయండి. ఇది కంపల్సరీ 15 to 20 days ఉంచాలి. ఇది బాగా డికంపోజ్ అవ్వాలి. తొందరగా డికంపోజ్ అయ్యి రూట్స్ తొందరగా తీసుకోవాలి కాబట్టి ఇవన్నీ మనం బ్లెండర్లో వేసి పేస్ట్ కింద మనం తయారు చేస్తున్నాము. సో దట్ డికంపోజిషన్ తొందరగా అవ్వాలని చెప్పేసి ఇది మన ఆకుకూర మొక్కలు కూడా మంచి ఏరియేషన్ నుండి ఫంగస్ రాకుండా ఉండాలంటే రోజు 2 సార్లు ఐరన్ రాడ్తో మనం తిప్పాలి. ఫ్రెండ్స్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో రాయండి. మర్చిపోకుండా లైక్ చేయండి. హ్యాపీ గార్డెనింగ్ అండ్